హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను మీకు మైక్రోమ్ వైతో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలా అనేది చూపిస్తాను. నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ మనస్వి అనన్య తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మైక్రోమ్ ఉయ్యాల ఎలా తయారు చేయాలంటే, ఫస్ట్ అయితే 8 వైర్స్ తీసుకోవాలి. ఒక్కొక్క వైర్ 2.5 మీటర్స్ ఉండాలండి. మనం మెజర్మెంట్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఈక్వల్గా తీసుకొని మిడిల్కి ఇంకోండి అలా మిడిల్కి పెట్టుకోవాలి. అందులో మనం ఒక వైర్ తీసుకొని ఇలా పైనుంచి కిందకి ముడి వేసుకుంటూ ఉండాలండి. వీడియోలో చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. మనం ఇలాగ దాన్ని నొక్కి చూడాలి, అంటే మనం ఏమన్నా పాయింట్కి పెట్టేటప్పుడు టర్నింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని, ఓకే నాకైతే కరెక్ట్గా ఉంది, నేను అక్కడితో స్టాప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఒక వైర్ తీసుకొని టర్న్ చేసేస్తున్నాను. ఎందుకంటే దేనికైనా హ్యాంగ్ చేయాలి అంటే ఆ మాత్రం సైజ్ నాకైతే సరిపోతుంది. మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ మెజర్ చూసుకొని ఇలా అల్లుకుంటే చాలు. ఇది కాకపోయినా దీనికి ఒక బ్యాంగిల్ పెట్టుకున్నా సరిపోతుంది. నేను బ్యాంగిల్ అన్నిటికీ యూజ్ చేస్తున్నాను కదా, అందుకే దీనికేమో ఇలా చేశాను. బ్యాంగిల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాష్ చేసినప్పుడు జాయింట్స్ అవి ఊడుతున్నాయి. ఇలాగ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ జాయింట్స్ అవి ఊడడం అవ్వదు కదా, అందుకే నేను ఇలా చేసుకున్నా. అందులోని ఏమన్నా మెటల్ బ్యాంగిల్ అది యూజ్ చేసినా అది జంగు పట్టినప్పుడు బ్లాక్ కలర్లో అది వస్తుంది కదా, అలా రెడ్ కలర్లో అది వచ్చి వైర్ కూడా పాడైపోతుంది. అందుకే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈసారి నేను ఇలా ట్రై చేశాను. నేనైతే ఒక పిల్లో తీసుకొని పిల్లోకి అయితే పిన్ పెట్టేశానండి, ఎందుకంటే అప్పుడే మనకి కంఫర్ట్గా ఉంటుంది చేయడానికి. లేదంటే ఎవరిదైనా సరే మిషన్ ఉందనుకోండి, మిషన్కి పెట్టుకున్నా ఈజీగా ఉంటుంది. అలా దేనికైనా హ్యాంగ్ చేసుకొని చేస్తే, ఎందుకంటే వైర్ బాగా పొడవు ఉంటుంది కదా. అండ్ ఫస్ట్ అయితే ఒక 4 వైర్స్ తీసుకొని ఇలాగ నాట్ వేయాలి. ఆ నాట్ ఎలా వేయాలి అనేది అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే నేను చెప్పేదానికన్నా చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. నేను మైక్రోమ్ వైస్ అన్ని బేసిక్ ఎలా చేయాలి అనేది చూసి ఒక వీడియో చేస్తానండి. అప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా అందరూ ఓపెన్ చేసి చూడడానికి బాగుంటుంది కదా, ఎందుకంటే అన్ని వీడియోస్ ఎలా నాట్స్ వేయాలి బేసిక్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి, మిగతా అందరికీ కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఒక 4 లైన్స్ తీసుకొని అవి కాస్త ఇలా ఒక ముళ్ళ వేయాలండి. వీడియోలో చూస్తున్నారు కదా ఎలా వేయాలా అనేది. అలా నేను ఈచ్ వన్ ఒక 7 నాట్స్ కింద వేస్తానండి. వేసిన తర్వాత 3 నాట్స్ కలిపి, అంటే నేను డైల్ ఉందనుకోండి డైల్ వేసేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్లో ఉన్నాం కదా, వెళ్ళి షాపింగ్ అది చేసి అన్నీ ఎందుకు ప్రజెంట్ అయితే అని చెప్పి నేను ఓన్లీ డైల్స్ ఏమీ యూజ్ చేయకుండా మొత్తం అంతా వైట్తోనే అల్లానండి. మొత్తం అన్నీ 7 అల్లిన తర్వాత ఈక్వల్గా వచ్చినాయి కదా. సెవెన్ అల్లిన తర్వాత బ్యాక్ నుంచి 3 కౌంట్ చేసి దాని మిడిల్లోంచి కిందకి లాగాలండి. అది లాగాలి అంటే వైర్ మనం గట్టిగా అల్లుతాం కదా, అందుకని చెప్పి నేను సిజర్ పెట్టి హోల్ లాగా చేసుకున్నా. ఎందుకంటే జాగ్రత్తగా చేయండి, అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి గుచ్చుకుంటుంది కూడా, కేర్ఫుల్గా తీయాలి. మనం అలా లాగిన తర్వాత చూడండి రౌండ్ షేప్లో వచ్చింది కదా, అంటే ఆ ప్లేస్లో మనం అయితే నార్మల్ కలర్ఫుల్గా ఉండడం కోసం డైల్ వేస్తాము. ప్రెజెంట్ నా దగ్గర డైల్స్ లేవు కాబట్టి నేను ఈ మోడల్ అల్లాను. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఒక నాట్ వేసేసుకోవాలి, ఎందుకంటే అది కదలకుండా ఉంటుంది కదా.
ఇంకా అక్కడి నుంచి స్ప్రింగ్ నాట్స్ అనేది యూస్ చేస్తామండి. స్ప్రింగ్ నాట్స్ అంటే ఓన్లీ వన్ సైడే ముడి వేస్తూ ఉంటే అది స్ప్రింగ్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది. అది ఒక హాఫ్ ఇంచ్ వచ్చే వరకు అయినా, నేను పైది 7 అల్లాను కదా, నేనైతే ఫింగర్తో మెజర్మెంట్ చేసుకుంటాను అది ఎంత హైట్ అయితే అల్లానో, కిందది కూడా స్ప్రింగ్ నాట్ అంతే మెజర్మెంట్ వచ్చేటట్టు నేను చేత్తో చూసుకొని మిగతా 4 కూడా ఈక్వల్గా వచ్చేటట్టు అల్లుకున్నానండి. అల్లిన తర్వాత మళ్ళీ సేమ్ పైన ఎలా అయితే రౌండ్ షేప్ వచ్చిందో డైల్ ప్లేస్లో మళ్ళీ అదే వేసుకున్నా. దీనికి మీరు రెడ్ కలర్ అయినా డార్క్ పింక్ కలర్ అయినా అలాంటి డైల్స్ యూస్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, బట్ ప్రెజెంట్ నా దగ్గర అయితే ఎలాంటి డైల్స్ లేవు. నాకు ఫ్లవర్ వాష్ చేయాలి అనిపించింది వీడియో, సరే డైల్స్ లేకుండా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేశాం. ఇదిగోండి ఇక్కడి వరకు స్ప్రింగ్ నాట్ని స్టాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్లో నార్మల్ నాట్ వేసాను కదా, అవి ఒక 3 స్టెప్స్ వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేటట్టు ఈ ప్లేస్లో మనం కావాలంటే ఈ డిజైన్ అయినా అల్లుకోవచ్చు, లేదు అంటే మనం కలర్ఫుల్గా డైల్స్ ఏమైనా ఉంటే అవి యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం డైల్స్ అనుకోండి, చాలా బాగా కనిపిస్తుంది, అట్రాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫైనల్గా అయితే 4 మొత్తం 4 ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకున్నాము. అండ్ ఆ వైల్లో 2 ఈ వైల్లో 2 వైళ్ళు తీసుకొని కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా గ్యాప్ ఇచ్చి ఒక ముడి కింద వేసుకుంటామండి. అలాగా టర్న్ మొత్తం సర్కిల్ రౌండ్ వచ్చేలాగా అన్నిటిలోని అటుటు ఇటుటు అలా తీసుకొని నాట్ కింద వేస్తాము. మీరు కరెక్ట్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మన ఇలాగ టర్న్ అలాగ రౌండ్ అల్లడం వల్ల మనకి కిందన బుట్టలా వస్తుంది. ఫ్లవర్ వాజ్ ఏమైనా సరే అందులో పెడితే మనకి రౌండ్ షేప్ రావాలి కదా, ఆ షేప్ రావడం కోసం అని చెప్పి మనం ఇలా అల్లుకుంటున్నాము.
వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయలేదండి, ఎందుకంటే మీకు డీటెయిల్గా అర్థం కావాలి కాబట్టి. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైనా మీకు వీడియో చూడడం వల్ల మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. అండ్ నేనైతే 3 లైన్స్ అల్లుకున్నాను, ఎందుకంటే నేను పెట్టుకుండి ఫ్లవర్ వాజ్ ఏ సైజ్ ఉందంటే అది సరిపోతుంది. మనం ఇందులో ఆర్టిఫిషియల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్వి ఉంటాయి కదా కుండీతో ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. అంటే కిందన ప్లేట్ టైప్ వస్తాయి కదా, ఆ టైప్ పెట్టుకొని కుండి పాట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం వాటర్ అది వేసినా సరే వాటర్ అనేది ప్లేట్లో ఉంటుంది కదా, ఆ ప్లేట్ మనం ఎప్పటికప్పుడు ఆ వాటర్ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్లవర్ వాజ్ కూడా బే పాడవకుండా ఉంటుంది. ఈ డిజైన్ రావడానికి ఫస్ట్ 3 ఫింగర్స్ అలా పెట్టుకొని కింద నుంచి పైకి తీసుకొచ్చి 3 or 4 టైమ్స్ అలా రౌండ్ తీయాలండి, చుట్టాలి లోపలికి. 3 టైమ్స్ అయినా తీయచ్చు, 4 టైమ్స్ అయినా సరే చేయొచ్చు. అలా ఒకసారి లాగిన తర్వాత అలా వస్తుందండి డిజైన్. నాకు ఇదైతే చాలా ఇష్టం, మ్యాక్సిమం డైల్స్ యూజ్ చేసే దానికన్నా నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డైల్స్ 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, ఈ కాస్ట్ నాకు అంత ఐడియా లేవు, కానీ నేను మ్యాక్సిమం నాకు ఇదైతే బాగా నచ్చుతుంది డిజైన్. అదిని వాల్స్ అనుకోండి చాలా ఎక్కువ పడతాయి, అండ్ డైల్స్ అన్నీ ఒక దగ్గర కింద అలా ఉన్నా అంత లుక్ ఉండదు, కానీ ఇది స్టెప్ బై స్టెప్ ఇలా కనిపించినా ఈ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే ఇది బాగా ఇష్టం, అందుకే నేను మ్యాక్సిమం ఏ ఫ్లవర్ వాజెస్ యూజ్ చేసినా ఇదైతే మాత్రం కన్ఫర్మ్ ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ మనకి మన మైక్రోమ్ వైర్ ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు ఎవరికైనా నచ్చిందా, ఎవరైనా సరే ట్రై చేస్తున్నట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా సరే ట్రై చేస్తే నాకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు ఏమైనా నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వీళ్ళు ట్రై చేస్తారా అని చెప్పి నాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాంటి మోడల్స్ ఇంకా ఏమైనా కావాలంటే మైక్రోమ్ ఐటెంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.